ఆయన ప్రశ్నలోనే సమాధానం ఉందండి. ఆయనకి అంగం సంబంధించి కూడా భయమే కారణం. హస్తప్రేగం వల్ల ఇది జరగదు, అది మేము ఒకటి 100 సార్లు చెప్పుకున్నాం. హస్తప్రేగం వల్ల ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి నరాల భ్రమంతి రాదు, సెక్స్ భ్రమంతి రాదు, సెక్స్లో చేరేపడం ఉండదు. హస్తప్రేగం ఏ రకం కూడా హానికరం కాదు, సెక్స్కి ఏ రకం ఇబ్బంది లేదు. అంటే హస్తప్రయోగం మానవసరం లేదు, అసలు నష్టం లేదు. ఆయన బేస్ దగ్గర భయం భయంతో వెళ్ళానన్నాడు. భయం భయం వెళ్ళబట్టి వచ్చింది. ఎప్పుడైనా సెక్స్ విషయంలో ఏమాత్రం భయం ఉన్నా, కంగారు ఉన్నా, గాభరా ఉన్నా, ఆందోళన, అంగం స్తంభించదు, అది గుర్తుంచుకోండి. ఏమాత్రం కూడా స్తంభించదు. భయపడ్డా అంగం గమ్యత్తుడికి, ఆయనకు అందుకనే భయపడ్డా. ఆడ అంగం కన్ను తిరుగుతుంటే భయంతో భయంతో అటు తిరుగుతూ ఇంకా భయం అయిపోయింది. అంటే భయమే ఆయన ఫెయిల్యూర్ కారణం. అంటే భయం లేకుండా ఉండి, అంటే రిలాక్సేషన్ థెరపీ కావాలి. అంటే వీళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడాను కొన్ని రిలాక్సేషన్ థెరపీ ప్రాక్టీస్ చేసి, అంటే మనసును ప్రశాంతం ఉంచుకుంటూ చేసుకుంటే ఆ భయం తిరుగుతుంది. అంటే తగ్గసారి వెళ్ళి డాక్టర్ కౌన్సిలింగ్ పొందితే దాని అంతా బాగుంటుంది. ఇప్పుడు భయం ఏంటంటే, వీడు కాబోయే భర్త మంచి కండలు కండ పుష్టి కలిగి ఉండి పహిలమాన్లాగా ఉన్నాడు, సిక్స్ ప్యాక్స్ కూడా ఉంటుంది. మనిషికి అంత సిక్స్ ప్యాక్స్ ఉంటే, మరి పురుషాంగం కూడా సిక్స్ ప్యాక్స్ లాగానే కడ్డీలాగా ఉంటే, ఆ కడ్డీలాగా ఉంది పొడుచుకుపోతే లోపలికి నాకేమైపోతుంది అని ఒక రకంగా ఫీలింగ్ పెట్టుకుంది ఆడ. ఒకరి మాట గుర్తించండి, ఎంత సిక్స్ ప్యాక్స్ ఉన్నా పురుషాంగం మాత్రం అందరికీ ఎలా ఉన్నా అంతే ఉంటుందండి, తేడా ఉండదు. కండ పుష్టి కండలు, ఎందుకంటే పురుషాంగంలో ఈ రకమైన కండరాలు ఉండవు. ఇవి అంత ఎక్సర్సైజ్ చేస్తే ఈ కండరాలన్నీ ఇవన్నీ కూడా చక్కగా మంచి స్ట్రాంగ్గా ఇనుప కడ్డీలాగా తెరవుతాయి. కానీ పురుషాంగం మాత్రం ఎంత మసాజ్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, దానికి ఎంత కరెంట్లు పెట్టినా సరే పురుషం అలాగే ఉంటుంది. ఎందుకంటే దానిలో కండరాలకి మామూలు కండరాలు ఎక్సర్సైజ్ చేస్తే బలంగా తయారయ్యే కండరాలు ఇవి మాత్రమే, ఈ రకమైన కండరాలే. ఈ రకమైన కండరాలకే బల్కీగా మారిన గుణం ఉంది, కడ్డీలాగా తయారే గుణం ఉంది. పురుషాంగం లోపల మెత్తల్సని రిబ్బర్లాగా ఉండే కండరాలు ఉంటాయి, ఏది లాక్కునార్ స్పేసెస్లో. అంతేగాని ఇక వేరే అక్కడ కండరాలు ఉండవు. పురుషాంగం అంటే స్పాంజ్ టిష్యూ అండి, స్పాంజ్. స్పాంజ్ పట్టుకుంటే మన నుక్తే స్పాంజ్ ఎలా ఉంటుందో పురుషాంగం కూడా అంతే. అది ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఏం చేసినా సరే, అంటే పహిలమాలు కావచ్చు, బాగా వాళ్ళు జిమ్లు చేయొచ్చు, ఏమి చేసినా సరే పురుషాంగం మొత్తం మామూలుగానే ఉంటుంది. అంచేత వీడు ఏదో ఆ పహిల్వాన్ కనుక సిక్స్ ప్యాక్స్ మనుషులు ఉన్నాడు కనుక ఆ పురుషాంగం కడ్డీలాగుండి మెలికలు తిరిగిపోయి అది ఎంత ఇదిగా ఉంటుందో అని అనుకుంటుంది. ఏం ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఏం భయం అవసరం లేదు, నిర్భయం పెట్టుకోండి. చక్కగా హాయిగా సంసారం చేస్తే ఏం భయం అవసరం లేదు. అంచేత నా సిక్స్ పహిల్వాన్ అయినా సరే ఆయన ఆవిడ తేలిగ్గా తట్టుకోగలదు, చక్కగా ఉండగలదు. అంచేత ఆ భయం అవసరం లేదు, నిర్భయంగా ఆ పెళ్లి చేసుకోవచ్చు.